మనకి గత రెండు రోజులుగా చూస్తున్నటువంటి వాతావరణం అయితే మీరు ఇంతకుముందు ఎనాలిసిస్ ఇచ్చినప్పుడు ఏదో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొనే సిచ్యువేషన్ ఉంటుంది అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఎనాలిసిస్లో. దానికి మించినటువంటి సిచ్యువేషన్ని మనం గత టూ డేస్గా చూసాము. అయితే ఇప్పటికీ కూడా ఆయన నోవాటెల్లోనే ఉన్నారు, బట్ మధ్యాహ్నం నుంచి వెళ్తారు అన్నటువంటి వార్తను కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు పవన్ వెళ్ళబోతున్నారు, ఇంతవరకు జరిగిన ఈ పరిణామాల నేపథ్యంలో కార్యాచరణ ఎలా ఉండబోతుందంటారు జనసేనకి? ఒక విధంగా చాలా సింపుల్గా అయిపోయేటువంటి వ్యవహారం, అంటే గోటితో పోయేది గొడ్డలి పొట్టు దాకా వెళ్ళింది అన్నట్టుగా. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనకి సంబంధించి జనవాణి కార్యక్రమానికి సహజంగానే ఒక అనుమతి ఇచ్చేసేటువంటి ప్రక్రియ కనుక ప్రభుత్వం చేస్తుంటే ఇంత రాద్ధాంతో ఇంత హడావిడి జరిగేది కాదు. అయితే ఇది చినికి చినికి గాలివారంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని వెల్లడించారు, తన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలని అదుపులోకి తీసుకున్నటువంటి విధానాన్ని వైనాన్ని తప్పుపట్టారు. ఎందుకంటే చట్ట ప్రకారం కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి, వాటిని దుర్వినియోగపరిచారు అటు పోలీసులు కానీ ఇటు అధికారులు కానీ అనేటువంటి విషయాన్ని ఆయన మీడియా దృష్టికి తీసుకొచ్చారు. ప్లస్ చట్టపరంగా తన పోరాటాన్ని కొనసాగిస్తాననేటువంటి సంకేతాలు కూడా ఇచ్చారు. రాత్రి ఈరోజు ఉదయం లీగల్ సెల్ ప్రతినిధులతో కానీ న్యాయ నిపుణులతో కానీ ఆయన సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలోనే ఆయన పర్యటన ఎటువైపు మరలుతుంది అనేది మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తుంది. కానీ విశాఖ ప్రాంతంలో ముఖ్యంగా ఆయన బస చేసినటువంటి నోవాటెల్ హోటల్ పరిసర ప్రాంతాల్లో చూస్తే కనుక జనం పూర్తి స్థాయిలో పోటెత్తినటువంటి వాతావరణం ఉంది. పగలు రాత్రి తేడా లేకుండా, తిండి తిప్పలు కూడా లేకుండా అక్కడ ఆయనకి అండగా కాపలాగా, అంటే ఆయన సురక్షితంగా విశాఖపట్నం నుంచి పంపించే వరకు మేము ఇక్కడే ఉంటామనేటువంటి ప్రకటనలు కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించాం. కాబట్టి జన నాయకులు ఎప్పుడు కూడా జనం నుంచి ఉదయిస్తారనడానికి ఇది ఒక ఉదాహరణ. ఆయన కోసం అక్కడ అంతమంది వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కానీ ఈరోజు ఉదయం కొన్ని సంఘటనలు జరిగినాయి. మళ్ళీ పోలీసులు వచ్చి చల్లాచెదురు కొట్టేటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి గ్రూపులన్నింటినీ కూడా దాదాపు ఒక కిలోమీటర్ దూరంగా రోడ్డుకి అవతల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో బీచ్ రోడ్డు వైపుకి మరలించేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ చేయడం పైన కూడా జనసేన పార్టీ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి ప్రొటెక్షన్ ఇవ్వకపోగా తనంతట తాను వ్యక్తిగతంగా చేసుకున్న ఏర్పాట్లు కానీ అభిమానంతో తరలి వచ్చినటువంటి వ్యక్తులను కానీ ఇబ్బంది పెట్టడం సరైనటువంటి విషయం కాదు అనేది జనసేన పార్టీ నాయకులు చెబుతున్నటువంటి అంశం. అయితే ఇందులో స్పష్టంగా ఒక రెండు అంశాలు పవన్ కళ్యాణ్ ఏం చేయబోతారో అనడానికి కనిపిస్తున్నటువంటి మాట వాస్తవం. మొదటి అంశం న్యాయపరమైనటువంటి పోరాటం. న్యాయపరమైనటువంటి పోరాటం ఆల్రెడీ స్టార్ట్ అయింది. రాత్రికి రాత్రి అనూహ్యంగా జడ్జి ముందర, అంటే 24 గంటల్లో ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి 24 గంటల్లో జడ్జి ముందర ప్రవేశపెట్టడం, అలానే అందులో 62 మందికి బెయిల్ వచ్చేసినటువంటి పరిస్థితి. 9 మందిని మాత్రం, అంటే యాజ్ పర్ కండిషన్స్ 307 బుక్ అయినటువంటి వ్యక్తులకి సంబంధించి మాత్రమే బెయిల్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది అనివార్యంగా చట్ట ప్రకారం ఉన్నటువంటి వెసులుబాటును ఉపయోగించుకోవడం ద్వారానే ఈ 9 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారు అనేటువంటి ఆరోపణని జనసేన పార్టీ నాయకులు చేస్తున్నారు. కాబట్టి దీనిపైన బలంగా పోరాడాలి అనేటువంటి విషయాన్ని జనసేన అధినేత క్లియర్గా డెసిషన్ తీసుకున్నారు, ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఇప్పటికే ఏపీ హైకోర్టులో దీనికి సంబంధించిన పిటిషన్ను మూవ్ చేయడానికి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరొక సమాచారం ఏంటంటే నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి సోదరులు, పిఎస్సి సభ్యులు, ఆయన రాత్రికి రాత్రే బయలుదేరి విజయవాడ చేరుకున్నట్టుగా ఒక సమాచారం ఉంది. కాబట్టి ఈరోజు హైకోర్టులో ఈ అంశానికి సంబంధించిన పిటిషన్ ఫైల్ అవుతుందా లేదా అనేది ఆసక్తిని, ఎందుకంటే ఇందులో మానవ హక్కుల ఉల్లంఘన అనేటువంటి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్ర ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా ఆయన రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించడానికి అవకాశం ఉంటుంది, అనుమతి ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కానీ ఉదయం జరిగిన ఉత్తరాంధ్ర గర్జనకి పర్మిషన్ ఇచ్చి సాయంత్రం జరిగిన ర్యాలీని అర్ధాంతరంగా ఆపేసినటువంటి వైనం కానీ అనూహ్యంగా ఆయనకి ఇచ్చినటువంటి నోటీసుల విషయంలో అందులో పేర్కొన్నటువంటి సెక్షన్ 30 పోలీస్ యాక్ట్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా చాలా సీరియస్గా జనసేన పార్టీ నాయకులు తీసుకుంటున్నారు. ఒకవేళ ఆ వెసులుబాటు లేకపోతే ఉత్తరాంధ్ర గర్జనకు సంబంధించిన ర్యాలీని అనుమతించకూడదు, బహిరంగ సభను అనుమతించకూడదు, అక్కడ వందలాదిగా జనం పోగుబడి మంత్రులు చేసినటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వ్యవహారాలు అన్నింటినీ కూడా వీడియో టేబుల్ రూపంలో సమర్పించేటువంటి ప్రయత్నం కూడా జనసేన పార్టీ నాయకులు చేస్తున్నట్టుగా ఒక సమాచారం ఉంది. ఒకవేళ కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకుంటే కనుక పోలీసులకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయని మనం అంచనా వేయొచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒక పోలీస్ అధికారి గురించి పదే పదే ప్రస్తావించారు. ఆ పోలీస్ అధికారి ఎవరనేది దృశ్యాలను బట్టి చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. ర్యాలీ వెళ్ళేటువంటి సమయంలో కూడా అడుగడుగున అడ్డు తగలడం, కరెంటు లేని మార్గంలోకి ర్యాలీ వెళ్ళే సమయంలో సొంతంగా లైట్లు ఏర్పాటు చేసుకుంటే కూడా ఆ ర్యాలీలో ఆ లైట్లన్నింటినీ కూడా తొలగించిన పరిస్థితి, అలానే వెహికల్స్ వెళ్ళేటువంటి వేగాన్ని చీకట్లో చాలామంది జనం వస్తున్నటువంటి ఎదురొస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ వేగంగా వెహికల్స్ నడిపించేటువంటి ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా రేపు సమస్యల కారణం, ఒకవేళ ఆ కాన్వాయ్లో వెళ్ళేటువంటి క్రమంలో ఎవరికైనా గాయాలైనా ఏదైనా జరగడానికి ఘటన జరిగినా కానీ
అది ఖచ్చితంగా జనసేన పార్టీకి నెగిటివ్ ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి ఈ విషయంలో అధికారులు సంయమనంతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అలా చేయకుండా కొంతమంది పోలీసు అధికారులు బలవంతంగా పవన్ కళ్యాణ్ ర్యాలీ మధ్యలో ఆపించేసి హోటల్కి పంపించేసినటువంటి ప్రయత్నం, ఒకవేళ నిజంగానే చట్టం అమల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీని అనుమతించకూడదు, సురక్షితంగా కాన్వాయ్లో తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ హోటల్ దగ్గర దింపేసి ఉంటే కనుక ఇంత రాద్ధాంతం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇందులో ఖచ్చితంగా రాజకీయ దురుద్దేశాలు లేదా అధికార దుర్వినియోగం ఉంది అనేటువంటి అభిప్రాయంతో జనసేన పార్టీ నాయకులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం చేయాలి అనేటువంటి అంశాన్ని జనసేన పార్టీ నాయకులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇది ఫస్ట్ పాయింట్ అయితే. రెండో అంశాన్ని కూడా మనం చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం గమనించాలి. పవన్ కళ్యాణ్ ఈరోజు మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి బయలుదేరుతున్నారు. అయితే ఆయన విశాఖపట్నం నుంచి కార్యాచరణని ఒక సీక్రెట్గా ఆయన ఆపరేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక స్పష్టమైనటువంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నట్టుగా సమాచారం ఉంది. ఆయన నేరుగా విజయవాడ వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి జనసేన పార్టీలో కీలకమైనటువంటి నాయకులు ఏర్పాట్లు చేసేటువంటి పనిలో నిమగ్నం అవుతున్నట్టుగా కూడా సమాచారం ఉంది జ్యోతి. ఇక ఎయిర్పోర్ట్ ఘటనని చూసిన ర్యాలీకి బ్రేక్ పడడం కానివ్వండి, జనవాణికి కూడా బ్రేక్ పడడం కానివ్వండి, ఈ వరవడిలో చూస్తే వైసీపీ ఆస్పెక్ట్లో చూస్తే వైసీపీ సక్సెస్ అయింది అనుకోవాలా? జనసేన వెనకడుగు పడింది, జనసేనని నిలువరించగలిగింది.